నువ్వే నన్ను ఇంత మోసం చేస్తావా? నిన్ను వదలను. నా చేత మా నాన్నను చంపించావు. నన్ను నీ వలలో వేసుకొని అనంతగిరిలో చెందు రాజాలను చంపడానికి ప్లాన్ వేయించావు. నా చేత యాక్సిడెంట్ చేయించి చెందుని చంపించావు. చివరికి నన్నే మోసం చేస్తావా? నిన్ను వదలను భార్గవే, నీ అంతు చూస్తాను. నిన్ను చంపేస్తా చంపేస్తా. అంటే అనంతగిరిలో జరిగిన యాక్సిడెంట్ భార్గవి చేయించిందా? చంపేస్తా భార్గవి, చంపేస్తా. నా జీవితాన్ని సర్వం నాశనం చేసావు కదా శివకోటి. నీ వల్ల నా భర్తకి దూరం అయ్యాను, నా బిడ్డ నాకు దూరం అయ్యాడు. నువ్వు బతకూడదు శివకోటి, మా అందరి జీవితాల్ని సర్వనాశనం చేసిన నువ్వు బతకూడదు, చచ్చిపో. నీలాంటి వాడు బతుకున్న ఒకటే, చచ్చిన ఒకటే. చచ్చిపో, చావరా చావు. క్షణం కంటికి రెప్పలా కాపాడేది నర్స్. అమ్మలాంటి ఆప్యాయతని పంచుతూ, నాన్నలాంటి బాధ్యత తీసుకుంటూ, డాక్టర్స్ చెప్పిన మందులు టైంకి ఇస్తూ, ఆ రోగిని తిరిగి మామూలు మనిషిని చేయడానికి ఒక నర్స్ పడే కష్టం ఎప్పుడూ మరవలేంది.
చందు ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావ్ హంతి ఇతను ఎవరు తెలుసా నీకు ఎవరమ్మా మా జీవితాలేలా అయిపోడం కాన్న ఇతనే ఆంటి ఆ భార్గవి చేతిలో కీలు బొమ్మగా మారి అనంతగిరిలో మా కార్ ని యాక్సిడెంట్ చేయించింది ఇతనే ఆంటి ఇతనే నువ్వు చెప్పే నిజమా అవును ఆంటి వీడి వల్లే నిన్న భర్తకి నా బిడ్డకి దూరం అయ్యాను వీడి వల్లే నేను కర్ణగా మారాను ఆ భార్గవి చెప్పింది విని ఎంత పాపం చేశాడో చూడండి ఆంటి వీణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపాలనుకున్నాను కానీ ఆ అమ్మ మొహం చూసి చేయలేకపోయాను ఆంటి శత్రువుని కూడా హక్కును చేర్చుకుని ఆదరించగలిగే ఆ మదర్ తెరేసా ముందు వీడి ప్రాణం తీయలేకపోయాను ఆంటి చందు అది నీ వల్ల కాదమ్మా ఎందుకంటే నీకు ప్రాణాలు పోయటం తెలుసు గాని మనుషుల ప్రాణాలు తీయటం చేతు కాదు ఇంతకాలం విధి మా జీవితాలతో ఆడుకుంది అనుకున్నాను ఆంటీ కానీ ఆ భార్గవి దగ్గరుండి చేయించిందని అనుకోలేదు నన్ను రాజాని చంపించడానికి భార్గవి ఎంత పెద్ద ప్లాన్ చేసిందో చూడండి ఆంటీ తనని ఏం చేసినా పాపం లేదు ఆంటీ పాపం లేదు చూడండి ఎవరు ఏం చేసినా మీ తలరాతల్ని అయితే మార్చలేరు కదా నువ్వు కరుణగా మారినా నీ భర్తకు దగ్గరయ్యావు నీ కొడుక్కి దగ్గరయ్యావు అది మార్చటం తన వల్ల అయిందా కానీ ఎవరికి వాళ్ళం విడిపోయాం కదా ఆంటీ అదంతా ఆ భార్గవి వల్ల కదా తను ఏం చేసినా మీరైతే బ్రతికారు ఇప్పుడు కొత్త గొప్ప ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు జరిగింది రాజాకు చెప్తే రాజా ఊరుకొడుచెందు కనీసం నువ్వు మదర్ తెరసా మొహం చూసైనా ఆగిపోయావు కానీ రాజా ఎవరు చెప్పినా ఆగరు ఇదంతా చేసింది భార్గవి అనే నిజం చెబితే భార్గవిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తారు కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేచెందు ఇప్పటికే మీకు చాలా సమస్యలున్నాయి మరో సమస్య తెచ్చిపెట్టుకోకు ఈ నిజం రాజాకు చెప్తే నువ్వే చెందువనే విషయం భార్గవికి తెలుస్తుంది అదింకా ప్రమాదం నీ ఆశ నెరవేరదు చందు నా మాట విని ఈ నిజం నీలోనే దాచే అర్థమైందా చెప్పండి డాడీ అమ్మా కరుణ మా నాను కనిపించట్లేదమ్మా ఏం డాడీ మీరనేది అవునమ్మా అను కనిపించడం లేదని అమృత ఫోన్ చేసింది అదేం డాడీ అను కనిపించకపోవడం ఏంటి ఏం జరిగిందో తెలియదమ్మా కాలేజీ నుంచి ఇంటికి రావాల్సిన మంచి రాలేదు ఫోన్ చేసినా తీయడం లేదంట వాళ్ళ అమ్మా నాన్న కంగారు పడుతున్నారమ్మా అయ్యో అలా ఇలా మిస్ అవుతుంది డాడీ వెంటనే వెతికించండి నువ్వే కంగారు పడకమ్మా అసలు ఏం జరిగిందో తెలుసుకొని పూర్తి వివరాలు నీకు చెప్తాను నువ్వు కంగారు పడకు సరే డాడీ భగవంతుడా అనుకేం కాకుండా చూడు స్వామి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదండి
తన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వెళ్ళిందం ఒకసారి ఫోన్ చేయి హలో దీపా నేను అను వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నానమ్మా అను ఏమైనా మీ ఇంటికి వచ్చిందా లేదా ఒకవేళ నీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పమ్మా శ్రావణి అను వచ్చిందమ్మా లేదమ్మా తను ఇంకా ఇంటికి రాలేదు నీకు తెలిస్తే నాకు చెప్పమ్మా ఉంటాను వసు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళిందమ్మ ఒకసారి వసుకి ఫోన్ చేయి హలో అమ్మ వసు చెప్పండి ఆంటీ అను ఏమైనా అక్కడికి వచ్చిందా లేదా ఆంటీ ఏమైనా ఆంటీ ఇంతవరకు ఇంటికి రాలేదమ్మా అదేమో కలవడం లేదు నాకు చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ ఎవరికి ఫోన్ చేసినా ఎవరు తెలియదని చెప్తున్నారు మీరే వరీ అవకండి ఆంటీ బహుశా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో లేకపోతే సిగ్నల్స్ దొరకని చోటుకు వెళ్ళిందేమో వచ్చేస్తుంది ఏమోనమ్మా నాకు మాత్రం చాలా కంగారుగా ఉంది ఈలోపు నాకేమైనా తెలిస్తే నీకు తప్పకుండా ఫోన్ చేస్తాను ఆంటీ అలాగేనమ్మా అక్కడ కూడా రాలేదంటండి రాజా రాజా అను గురించి ఏమను తెలిసిందా ఇంకా ఏం తెలియలేదు అంకుల్ ఫ్రెండ్స్ నందర్ని అడిగాను ఎవరు రాలేదంటున్నారు బాబాయ్ ఏం చేయాలో తెలియడం లేదు అసలు ఏం జరిగిందో ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిందో ఏం తెలియడం లేదు ఇంకా లాభం లేదు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏం చేస్తావు రాజా మన ఇంటి పరుగు బజారులు పెట్టుకుంటావా ఇందులో పరువు పోయేదే ఉంది అంకుల్ ఎవరన్నా అనుని కిడ్నాప్ చేస్తే అను కిడ్నాప్ అయిందని ఎలా అనుకుంటారు నీకేమైనా ఫోన్ వచ్చిందా కిడ్నాప్ చేస్తే ఈ పాటికి పోలీసులకి చెప్పొద్దు అని కాల్ వచ్చేది ఇంతవరకు రాలేదంటే దాని అర్థం అనుని ఎవరు కిడ్నాప్ చేయలేదు రాజా తనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది పోలీసులకు చెప్పామనుకో ముందు అను గురించి చాలా తప్పుగా మాట్లాడతారు గుర్తుపెట్టుకో ఏంటి బాబాయ్ మీరు అనేది అను ఇల్లు వదిలేందుకు వెళ్ళిపోతుంది ఆ అవసరం తనకేంటి దానికి కారణం మీరేనమ్మా మీ ఇద్దరి వల్ల ఇలా జరిగింది అసలు నువ్వు విడాకుల నోటీస్ ఇవ్వడం వల్లనే అను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది దీనంతటికీ కారణం నువ్వేనమ్మా నేనా అవును నువ్వు విడాకుల నోటీస్ ఇచ్చావని నా దగ్గరికి వచ్చి ఎంత ఏడ్చిందో తెలుసా అమ్మా నాన్న విడిపోతే నేను ఎలా బ్రతకాలి తాతయ్య అని ఒకటి ఏడుపు అయినా నేను చాలా సమాధానించాను ఎంత చెప్పినా వింటే కదా మా అమ్మ నా మాట వినటం లేదు నన్ను
వాళ్ళిద్దరూ పంచుకుంటే నేను తట్టుకోలేను తాతయ్య, అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంది. చివరికి అన్నంత పని చేసింది. ఇప్పటి వరకు అను ఏ రోజైనా ఇలా వచ్చిందా? నా దగ్గరికి వచ్చినా మీకు చెప్పకుండా వచ్చిందా? అలాంటిది ఈరోజు చెప్పకుండా వెళ్ళిపోయింది అంటే కారణం ఎవరు? మీరు కాదా? నా బాధ తనకేం తెలుసు బాబాయ్. మనసుకి ఎంత కష్టం కలిగితే నీ నా నిర్ణయం తీసుకుని ఉంటాను. ఒక్కసారి ఆలోచించండి. నీ మనసుకైన గాయం గురించి ఆలోచిస్తున్నావమ్మా, కానీ నీ కూతురు మనసు గురించి నువ్వెందుకు ఆలోచించలేదమ్మా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అనుని ఇంటికి ఎలా రప్పించాలా అని, అంతేకాని మన పంతాలు పట్టింపుల గురించి కాదమ్మా. చూడు రాజా, ఇది చాలా సున్నితమైన వ్యవహారం. ఒక ఆడపిల్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. తొందరపడి మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది అను భవిష్యత్తుకి ప్రమాదం అవుతుంది. మనసు విరిగిన అమ్మాయిని మనసు మార్చి ఇంటికి తీసుకురావాలి. అంతేకాని నలుగురికి చెప్పి నవ్వుల పాలు కాకూడదు. ఇన్ని సమస్యలకి కారణం నేను, నా వల్లే అందరూ బాధపడుతున్నారు. చివరకు అను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏం బతుకు నాది? ఇంకా ఎంత మందిని ఏడిపించాలో. ఏదన్నా తెలిసిందా? ఫోన్ చేసి కనుక్కున్నారా? తన ఫ్రెండ్స్ ఇంటికి గాని తెలిసిన వాళ్ళ ఇంటికి గాని వెళ్ళిందేమో, కనుక్కున్నారా? మాట్లాడండి డాడీ. అన్ని చోట్లకి ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నారమ్మా, ఎక్కడా లేదు.